హలో ఎవరివన్, వెల్కమ్ టు క్రేజీ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు నేను ఒక మంచి ప్యూరి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మన ఇంట్లో దొరికే సబ్జా గింజలతో వైట్నింగ్ ఫేస్ ప్యాక్. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అందరికీ ఈజీగా అర్థమవడం కోసం. ఈ ప్యాక్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కానీ యూజ్ చేయొచ్చు. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను చూపిస్తాను కదండి, ఇవే సబ్జా గింజలు. ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇవి సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతాయి ఈజీగా. ముందుగా మనం 2 స్పూన్స్ సబ్జా గింజలు తీసుకొని దానిలో 8 స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు సోక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం స్క్రబ్ చేసుకుందాము. ఏ ప్యాక్ అయినా వేసే ముందుగా మనం స్క్రబ్ చేసుకోవాలి. నేను స్క్రబ్బింగ్ కోసమని బియ్యం పిండి తీసుకున్నాను. దీనిలో 2 స్పూన్స్ మిల్క్, 2 స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీంతోపాటు మనం హనీ అండ్ లెమన్ జ్యూస్ రెండు యాడ్ చేసుకోవచ్చు, కానీ అవి అందరికీ సూట్ అవ్వాలని లేదు. ఒక్కొక్కరు స్కిన్ ఒకలా ఉంటుంది కదా, సో నేను ఇవి రెండు మాత్రమే యాడ్ చేశాను. ఇవి రెండు మంచిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఉంచండి. మనం ఎప్పుడూ కూడా స్క్రబ్బింగ్కి ముందుగా ఫేస్ అయినా నెక్ అయినా హ్యాండ్ అయినా ఏదైనా కానీ వాటర్తో ఇలా వెట్ చేసుకోవాలి. నా హ్యాండ్ చూసారు కదా, వెట్ చేసుకున్నాను. దాని మీద పేస్ట్ అప్లై చేసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ డైరెక్షన్లో 3 మినిట్స్ పాటు స్క్రబ్ చేసుకొని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇలా వాషింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ కానీ టిష్యూ కానీ తీసుకొని ఇలా డ్రై చేసేసుకోండి. నెక్స్ట్ మనం ప్యాక్ చేసేసుకుందాము. ఆల్రెడీ మిల్క్లో నేను సబ్జా సీడ్స్ సోక్ చేశాను కదా, అవన్నీ ఇంకాస్త మిల్క్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి ఇలాగా ఈ మాదిరి పేస్ట్లా రావాలి. నేను దీన్ని ఇప్పుడు హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను. ఏ ప్యాక్ అయినా కానీ మనం ఇప్పుడు కూడా థిన్ లేయర్ వేసుకోవాలి, అంటే పల్చగా వేసుకోవాలి. ఈ సబ్జా ప్యాక్ చాలా జిగురుగా ఉంటుంది, ఎందుకంటే సీడ్స్ కొంచెం గమ్లాగా మిక్సీ పడితే అలా వస్తుందన్నమాట గమ్లాగా. సో మనం చాలా జాగ్రత్తగా హ్యాండ్ మొత్తం, నేను హ్యాండ్కి చూపిస్తున్నాను, ఫేస్ కూడా ఇలానే చేయండి. అంతా అప్లై చేసుకొని 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నా హ్యాండ్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. జిగురుగా ఉంటుందని చెప్పాను కదా, దానివల్ల పూర్తిగా అరాల్సిన అవసరం లేదు, 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా, నా హ్యాండ్ వాష్ చేసుకున్నాను. వావ్, నిజంగా చాలా డిఫరెన్స్ అయితే నాకు తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి నేను నా ఫ్యామిలీ యూజ్ చేస్తున్నాము ఈ ప్యాక్. 1 టైం వేసుకొని రిజల్ట్ రాలేదని అనుకోవద్దు. ఏదైనా కానీ మనం మెయింటైన్ చేయాలి. వీక్లీ 1 అయినా యూజ్ చేయండి. ఫేస్, నెక్, హ్యాండ్స్ దేనికైనా యూజ్ చేయొచ్చు, ఇది తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మీరు యూజ్ చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఒక పిక్ యాడ్ చేశాను, ఆ పిక్లో మీకు తెలుస్తుంది డిఫరెన్స్. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.